ఓవైపున సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో తటస్థంగా వ్యవహరిస్తూ భారత్కి ఆయుధాలు అమ్ముతూ కాస్త లాభం చేసుకుంటోంది రష్యా అలీన విదేశాంగ విధానంలో భాగంగా అమెరికా రష్యాలకు దూరం అని చెప్తూ రష్యాకి దగ్గర ఈ దశాబ్దాలుగా మనం కొన్నటువంటి ఆయుధాల కారణంగా సంపాదించిన సొమ్ములే ఒక రకంగా రష్యాని కాపాడి రష్యాకి ఎక్కువ ఆదాయం భారతదేశం ఇచ్చి ఇచ్చింది వాళ్ళ వ్యాపారాలు ఇప్పుడు ఎట్టా ఉన్నాయో తెలుసు భారత్ ఇతర దేశాల నుంచి కొండ చేశాక దాని మార్కెట్ డౌన్ అయింది దాని ఆర్థిక పరిస్థితి దెబ్బతిని ఇప్పుడు చివరికి భారత్ దగ్గర అప్పులు తీసుకునేటువంటి స్టేజ్ కూడా నడుస్తున్నటువంటి అయితే ఆ రష్యా ప్రస్తుత పరిస్థితులలో ఇప్పటిదాకా మనం ఇతర దేశం మనకే మన దేశమే అంటే చైనాతో వచ్చేటప్పటికి ఆనాడు అరవై రెండులో ఎట్లయితే కృష్యవు మావో మాట్లాడుకుని భారత్ నాశనం చేసినప్పుడు నిశ్శబ్దంగా ఉందో ఇప్పుడు అదే విధమైనటువంటి నిశ్శబ్దాన్ని పాటించింది రష్యా కాకపోతే ప్రపంచ దేశాలు ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని భారత్ వెనకాల రావడం భారత్ కూడా ఉట్టి రష్యాను పట్టుకుని బాబ్బాబ్ బాబ్బాబు నువ్వు నువ్వు మాట్లాడని బ్రతిన్లాడేటువంటి దుర్భర స్థితిలో లేకుండా స్వచ్ఛందంగా ఇతర దేశాలతో టైఅప్లు పెట్టుకుని ఓ పక్కన నావీ విన్యాసాలు చేస్తూ అటు అమెరికాని తెప్పించుకుని ఫ్రాన్స్తో మాట్లాడుకుని బ్రిటన్తో మాట్లాడుకుని ఇజ్రాయల్ దగ్గర నువ్వు నాయుధాలు తెప్పించుకుంటూ ఇవన్నీ చేస్తుంది కాబట్టి ఆస్ట్రేలియాతో మాట్లాడుకుంటుంది కాబట్టి తన పరువు పోతుందని ప్రస్తుతం చైనా విదేశాంగ మంత్రితో రష్యా విదేశాంగ మంత్రి మాట్లాడారు

సంయానంతో ఉండండి అని చెప్పింది తీరా చూస్తే ఆ రష్యా చెప్పిన తర్వాతనే ఇంకో పక్కన మోహరింపులు పెంచుకుంది అటు యుద్ధ విమానాలని టిబెట్లో మోహరించడం కానీ నలభై వేల మందిని అరుణాచల్ ప్రదేశ్లో మోహరించడం కానీ అంటే రష్యాని పెద్దన్నగా అంగీకరించేందుకు చైనా సిద్ధంగా లేదు అయితే తను పెద్దన్నని ఫీల్ అయ్యి పాపం సలహా ఇచ్చింది రష్యా అయితే భారత్ మాత్రం తన జాగ్రత్తలో తనుంది అందుకనే అదే రష్యా నుండి అదే అమెరికా నుండి అదే ఇజ్రాయెల్ నుండి అందరి దగ్గర నుంచి కూడా ఆయుధాలు కొనుక్కుని సమీకరించుకుంటుంది